హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీన. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ తెలుగు నుండి లెసన్ నేము ప్రక్రియ, ఇతివృత్తం, కవులు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇవి ఎగ్జామ్లో చాలా వరకు అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే టెట్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెసన్ నేమ్ ఇచ్చి ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి ఇతివృత్తం ఇచ్చి లెసన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో అయితే ఈజీగా నేర్చేసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా కోడ్ చెప్పేస్తాను ఫ్రెండ్స్, ఈజీగా మీకు గుర్తుంటుంది, టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ వన్, అమ్మ కోసము, ప్రక్రియ పద్యం, హితవృత్తం మాతృభక్తి విలువలు, కవి నన్నయ్య భట్టు. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే అమ్మ నాన్న పదాలు మాతృభక్తి విలువలను తెలియజేస్తాయి. అమ్మ నాన్న పదాలు, ఇక్కడ అమ్మ అంటే అమ్మ కోసము లెసన్ నేము, నాన్న పదాలు అంటే నన్నయ్య భట్టు, పదాలు అంటే పద్యం ప్రక్రియ, మాతృభక్తి విలువలను తెలియజేస్తాయి అంటే మాతృభక్తి విలువలు అనేది ఇతివృత్తం. నెక్స్ట్ వన్, ఇల్లు ఆనందాల హరివిల్లు, ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం కుటుంబ విలువలు, కవి రచయితల బృందం. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ఇల్లు ఉంటేనే కుటుంబంలో అందరూ వ్యాసాలు వేస్తారు. ఇల్లు ఉంటేనే అంటే ఇల్లు ఆనందాల హరివిల్లు అనేది లెసన్ నేము. ఉంటేనే కుటుంబంలో అందరూ, కుటుంబంలో అంటే కుటుంబ విలువలు, అందరూ అంటే రచయితల బృందం, వ్యాసాలు వేస్తారు అంటే వ్యాసము ప్రక్రియ. దీనికి మరొక కోట్ చూసుకున్నట్లయితే ఇంటిలో కుటుంబ విలువల గురించి రచయితలందరూ వ్యాసాలు రాశారు. ఇంటిలో కుటుంబ విలువల గురించి రచయితల బృందం లేదా రచయితలందరూ చాలా వ్యాసాలు రాశారు. ఇంటిలో అంటే ఇల్లు ఆనందాల హరివిల్లు లెసన్ నేము. కుటుంబంలో విలువల గురించి అంటే కుటుంబ విలువలు అనేది ఇతివృత్తం. రచయితల బృందం లేదా రచయితలు అందరూ అంటే రచయితల బృందం చాలా వ్యాసాలు రాశారు. వ్యాసాలు వేరు, వ్యాసాలు వేరు. వ్యాసాలు అంటే ప్రక్రియ, వ్యాసం ఇక్కడ ప్రక్రియ. నెక్స్ట్, అద్దులు అద్దులు ఉపవాచకం, ప్రక్రియ కథ, హితివృత్తం హాస్యం, కవి నండూరి సుబ్బారావు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సుబ్బారావు హాస్యం కథలా ఉండాలి కానీ హద్దులు దాటకూడదు. సుబ్బారావు లేదా సుబ్బు అని తీసుకోండి, సుబ్బు హాస్యం కథలా ఉండాలి కానీ హద్దులు దాటకూడదు. సుబ్బు అంటే నండూరి సుబ్బారావు, హాస్యము అంటే హాస్యం అనేది హితివృత్తం, కథలా ఉండాలి కానీ అంటే కథ అనేది ఇక్కడ ప్రక్రియ, ఉండాలి కానీ హద్దులు దాటకూడదు. హద్దులు హద్దులు లెసన్ నేము. నీతి పరిమళాలు, ప్రక్రియ పద్యం, ఇతివృత్తం నైతిక విలువలు, శతక కవులు రచయితలు. అయితే నీతి పరిమళాలు అనేవి శతక కవులు. మీరు దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. శతక కవులు వచ్చిందంటే ఇతివృత్తం నైతిక విలువల గురించే చెప్తుంది, ప్రక్రియ ఏమో పద్యాలే ఉంటాయి. సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, అజంత చిత్రాలు, యాత్రారచన, దర్శనీయ స్థలం, నార్ల వెంకటేశ్వరరావు. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే వెంకటేశు అజంతా చిత్రాలను దర్శించడానికి యాత్రకు వెళ్ళాడు. వెంకటేష్ అంటే ఇక్కడ నార్ల వెంకటేశ్వరరావు. అజంత చిత్రాలను దర్శించడానికి అంటే అజంత చిత్రాలు లెసన్ నేము, దర్శించటానికి అంటే దర్శనీయ స్థలము, యాత్రకు వెళ్ళాడు అంటే యాత్రారచన ప్రక్రియ. నెక్స్ట్ వన్, గుస్వం, నాటిక ప్రక్రియ, హాస్యం హితివృత్తం, బాలల అకాడమీ, కవి ఆర్ రచయిత. ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే బాలలతో హాస్యంగా నాటకాలు లేదా నాటికలు వేద్దామంటే గుసగుసలో మాట్లాడుతున్నారు. బాలలతో అంటే బాలల అకాడమీ, హాస్యంగా అంటే హాస్యం ఇతివృత్తం, నాటికలు లేదా నాటకాలు వేద్దామంటే నాటికలు అనేది నాటిక ప్రక్రియ, వేద్దామంటే గుసగుసలు మాట్లాడుతున్నారు. గుసగుసలు అంటే ఇక్కడ గుష్వం. నెక్స్ట్, ప్రతిజ్ఞ లెసన్ నేము, వచన కవిత ప్రక్రియ, సామాజిక చైతన్యం, యాత్రా చరిత్ర కళలు, శ్రీశ్రీ గారు కవి. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే శ్రీశ్రీ గారు వచన కవితలోనే
సామాజిక చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేశారు. శ్రీశ్రీ గారు వచన కవితలోనే సామాజిక చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేశారు. శ్రీశ్రీ గారు అంటే యాజ్టీజ్. వచన కవితలోనే, వచన కవిత అనేది ప్రక్రియ, సామాజిక చైతన్యం తెస్తానని, సామాజిక చైతన్యం యాత్రా చరిత్ర కళలు అనేవి ఇతివృత్తం, తెస్తానని ప్రతిజ్ఞ చేశారు. నెక్స్ట్ వన్, ప్రకృతి ఒడిలో వ్యాసం ప్రక్రియ, ఇతివృత్తం పర్యావరణం వైజ్ఞానిక అవగాహన. కవి కొడవటి గంటి కుటుంబరావు. ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటాం అంటే, కుటుంబంలో అందరూ పర్యావరణం గురించి వ్యాసాలు వెయ్యక్కర్లేదు, ప్రకృతిని ఒడిలా భావిస్తే చాలు. కుటుంబంలో అందరూ అంటే కొడవటి కంటి కుటుంబరావు అందరూ వ్యాసాలు పర్యావరణం గురించి వ్యాసాలు వెయ్యక్కర్లేదు. పర్యావరణం గురించి అంటే పర్యావరణం వైజ్ఞానిక అవగాహన ఇతివృత్తం. వ్యాసాలు వెయ్యక్కర్లేదు అంటే వ్యాసం అనేది ప్రక్రియ, వేయక్కర్లేదు, ప్రకృతిని ఒడిలా భావిస్తే చాలు. ప్రకృతిని ఒడిలా అంటే ప్రకృతి ఒడిలో అనేది లెసన్ నేము. నెక్స్ట్, గులాబీ అత్తరు ఉపవాచకం ప్రక్రియ కథ, ఇతివృత్తం మానవ సంబంధాలు. కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, సుబ్రహ్మణ్య శాస్త్రి పాదాలను గులాబీ అత్తరుతో కడిగితే మానవ సంబంధాలు బాగుంటాయని కథలు ఉన్నాయి అంటే బయట కథలుగా చెప్పుకుంటున్నారని అర్థం వస్తుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి పాదాలు అంటే, సుబ్రహ్మణ్య శాస్త్రి పాదాలు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సుబ్రహ్మణ్య శాస్త్రి పాదాలను గులాబీ అత్తరుతో కడిగితే, గులాబీ అత్తరు లెసన్ నేము, కడిగితే మానవ సంబంధాలు బాగుంటాయని బయట కథలు ఉన్నాయి. మానవ సంబంధాలు అనేది ఇతివృత్తం. కథలు ఉన్నాయంటే కథ అనేది ప్రక్రియ. నెక్స్ట్, హరిశ్చంద్రుడు ప్రక్రియ ద్విపద, ఇతివృత్తం వ్యక్తిత్వ విలువలు. కవి కౌరణ. హరిశ్చంద్రుడి వ్యక్తిత్వాన్ని రెండుసార్లైనా గౌరవించాలి. హరిశ్చంద్రుని అంటే ఇక్కడ హరిశ్చంద్రుడు లెసన్ నేము. వ్యక్తిత్వాన్ని అంటే వ్యక్తిత్వ విలువలు ఇతివృత్తం. రెండుసార్లైనా అంటే ద్విపద, ద్వి అంటే రెండు కదా, అందుకే రెండుసార్లైనా గౌరవించాలి. గౌరవించాలి అంటే ఇక్కడ గౌరణ అనేది కవి నేము. నెక్స్ట్, జీవన భాష్యం ప్రక్రియ గజల్, ఇతివృత్తం సామాజిక స్పృహ. కవి సి నారాయణరెడ్డి. ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, సీనారే భాష్యం స్కూల్ గురించి గజగజలాడి స్పృహ తప్పిపోయాడు. సి నారాయణ భాష్యం స్కూల్ గురించి, భాష్యం అంటే జీవన భాష్యం లెసన్ నేము, గురించి గజగజలాడి అంటే ఇక్కడ గజల్ అనేది ప్రక్రియ. స్పృహ తప్పిపోయాడంటే సామాజిక స్పృహ అనేది ఇతివృత్తం. నెక్స్ట్, మధుపర్కాలు ప్రక్రియ కథ, ఇతివృత్తం సంస్కృతి మానవ సంబంధాలు. కవి రావూరి వెంకట సత్యనారాయణరావు. ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, మధు రా ఊరు వెళ్దాం, అక్కడి సంస్కృతి మానవ సంబంధాల గురించి తెలుసుకొని కథ రాద్దు. మధు రా ఊరు వెళ్దాం, మధు అంటే మధుపర్కలు, రా ఊరు వెళ్దాం అంటే రా ఊరు వెంకట సత్యనారాయణరావు వెళ్దాం, సంస్కృతి మానవ సంబంధాల గురించి అనేది యాజ్టీజ్గా ఇతివృత్తం గురించి తెలుసుకొని కథలు రాదు కానీ అంటే కథ అనేది ప్రక్రియ. నెక్స్ట్, సందేశం ప్రక్రియ పద్యం, ఇతివృత్తం జాతీయ సమఖ్యత. కవి ఎస్టి జ్ఞానానంద కవి. ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, జాతీయ సమఖ్యతను కాపాడాలంటే సందేశాలు ఇస్తే సరిపోదు, పద్యాల్లో కూడా జ్ఞానం ఉండాలి. జాతీయ సమఖ్యతను కాపాడాలంటే సందేశాలు ఇస్తే సరిపోదు, పద్యాల్లో కూడా జ్ఞానం ఉండాలి. జాతీయ సమఖ్యతను అంటే జాతీయ సమఖ్యత ఇతివృత్తం కాపాడాలంటే సందేశాలు ఇస్తే సరిపోదు. సందేశం అనేది లెసన్ నేము, ఇస్తే సరిపోదు, పద్యాల్లో కూడా జ్ఞానం ఉండాలంట. పద్యాల్లో అంటే పద్యం అనేది యాజ్టేజ్గా ప్రక్రియ. జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానానంద కవి, ఎస్టి జ్ఞానానంద కవి. నెక్స్ట్, సంస్కరణ ప్రక్రియ వార్తావాక్య, ఇతివృత్తం సామాజిక స్పృహ. కవి నండూరి రామ్మోహన్ రావు. ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, రాము సంస్కారం లేని వార్తలు రాస్తే సమాజంలో ఎలా ఉంటావు? రాము సంస్కారం లేని వార్తలు రాస్తే సమాజంలో ఎలా ఉంటావు?
రాము అంటే నండూరి రామ్మోహన్ రావు. సంస్కారం లేని అంటే సంస్కరణ లెసన్ నేము. వార్తలు రాస్తే వార్తా వ్యాఖ్య అనేది ప్రక్రియ. రాస్తే సమాజంలో ఎలా ఉంటాము? సమాజంలో అంటే సామాజిక స్పృహ. నెక్స్ట్ జీవ గడియారాలు ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం శాస్త్ర విజ్ఞానము. కవి రచయితల బృందం. రచయితల గురించి వ్యాసాలు రాస్తే గడియారమే తెలియదని శాస్త్రాలు చెప్తున్నాయి. రచయితల గురించి వ్యాసాలు రాస్తే గడియారమే తెలియదని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే టైమే తెలియదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరి గురించి? రచయితల గురించి రాస్తేనంట. ఏమి రాస్తే? వ్యాసాలు రాస్తే. అంటే మనకు వ్యాసరచన పోటీ పెట్టారనుకోండి, ఒక శ్రీశ్రీ గారి గురించే రాయమన్నారనుకోండి, వీళ్ళ గురించి రాస్తే అసలు టైమే తెలియదట. అవి ఎవరు చెప్తున్నాయంట? శాస్త్రాలే చెప్తున్నాయంట. సో ఇక్కడ రచయితల గురించి అంటే రచయితల బృందం. వ్యాసాలు రాస్తే వ్యాసము అనేది ప్రక్రియ. గడియారమే తెలియదు అంటే జీవ గడియారాలు లెసన్ నేము. శాస్త్రాలే చెబుతున్నాయంటే శాస్త్ర విజ్ఞానం అనేది ఇతివృత్తం. నెక్స్ట్ భూధానం ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం సామాజిక స్పృహ. కవి వినోబా భావే. భావే ఆత్మహత్య చేసుకున్నాడని భూధానం ఇవ్వటం ఏంటి? స్పృహ ఉండే ప్రవర్తిస్తున్నావా? భావే హత్య చేసుకున్నాడని లేదా ఆత్మహత్య చేసుకున్నాడని భూదానం ఇవ్వటం ఏంటి? స్పృహ ఉండే ప్రవర్తిస్తున్నావా? అంటే బావ ఆత్మహత్య చేసుకుంటే భూదానం ఇవ్వాలేంటి, స్పృహ ఉండే మాట్లాడుతున్నావని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో అంటున్నారనమాట. బావే అంటే ఇక్కడ వినోబావ భావే. ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆత్మకథ ప్రక్రియ. భూదానం ఇవ్వటం ఏంటి? భూదానం అంటే ఇక్కడ భూదానం లెసన్ నేమ్. ఇవ్వటం ఏంటి? స్పృహ ఉండే ప్రవర్తిస్తున్నావా? స్పృహ అంటే ఇక్కడ సామాజిక స్పృహ. నెక్స్ట్ స్ఫూర్తి ప్రదాతలు వ్యాసం. మానసిక ఉల్లాసం రచయితల బృందం. ఇది లాస్ట్ వన్ కోట్ చూడండి ఫ్రెండ్స్. రచయితలు వేషాలు వేస్తే మానసిక ఉల్లాసం కాదు స్ఫూర్తిని కూడా కలిగిస్తాయి. రచయితలు వేషాలు వేస్తే మానసిక ఉల్లాసమే కాదు స్ఫూర్తిని కూడా కలిగిస్తారు. రచయితలు అంటే ఇక్కడ రచయితల బృందం. వేషాలు వేస్తే వేషాలు వ్యాసము అనేది ప్రక్రియ. మానసిక ఉల్లాసము అంటే మానసిక ఉల్లాసం అనేది ఇతివృత్తం. స్ఫూర్తిని కూడా కలిగిస్తాయి. స్ఫూర్తి అంటే ఇక్కడ స్ఫూర్తి ప్రదాతలు అనేది లెసన్ నేము. సో ఇది టీచర్స్ నేను మళ్ళీ రిపీట్ చేశానంటే ఫస్ట్ నుంచి ఈ 17 ఉన్నాయి కాబట్టి ఇవి రిపీట్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో నేను చెప్పినప్పుడే అది కోడ్ మీరు పక్కనే టెక్స్ట్ బుక్లోనైనా రాసుకోండి లేదా నోట్బుక్లోనైనా రాసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వీడియోలు అంత ఎక్కువ ఉన్నా సరే మీకు చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ 8th క్లాస్ సంబంధించిన కవులు అయితే ఆల్మోస్ట్ మీకు సెండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరి గురించి ఇండివిజువల్గా లెసన్ నేమ్తో కలిపి, కవి మీకు గుర్తుండాలి కాబట్టి లెసన్ నేమ్తో కలిపే మీకు కవి పరిచయాలు కోర్స్ అయితే పెడుతున్నాను. అవి ఒకసారి మీరు చూడనట్లయితే మన ప్లేలిస్ట్లో ఉంచాను, చూడండి ఫ్రెండ్స్. కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంటు. కవి నేమ్ అడిగినప్పుడు ఆ యొక్క లెసన్ నేము ప్రక్రియ ఇతివృత్తం కూడా మీకు గుర్తుండాలి. సో అందుకే ఈజీగా చెప్పాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.